మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధౌగం మల్లది మన ఆలేరులోనా అమర వీరుల త్యాగం పిల్లలందరికీ పెద్దలకు పేరు పేరున పచ్చగడని వాడు ఎలక్షన్ లో భాగంగా సభాధ్యక్షులు పెద్దలు ఎల్ఎంఎస్ సంజయ్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఈ ప్రాంతంలో జెడ్పీడీసీగా ఎన్నో సేవలు అందించినటువంటి మాజీ సర్పంచ్ జెడ్పీడీసీ అన్న కొంత మోహన్ రెడ్డి గారు గ్రామశాఖ అదేవిధంగా పెద్దలు మల్కయ్య గారు కూడా ఈ గ్రామం పట్ల ఎప్పటికప్పుడు అభివృద్ధి మీద ఆకాంక్షిస్తున్నటువంటి మల్కయ్య గారు మహిళా అధ్యక్షురాలు జాన్సీ గారు వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు ఎక్స్ఎల్పీడీసీలు జెడ్పీడీసీలు పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం. తల్లి సోనియా గాంధీ మన కోసం తెలంగాణిస్తే ఈ 9.5 సంవత్సరాలు దగ్గరపడడం మోసపోయడం, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయనుకున్నాం. గత పాలకులు ఆంధ్ర పాలకులు మా నీళ్లు నిధులు నియామకాలు దోచుకుపోతుందని చెప్పి 60 సంవత్సరాలుగా కొట్లాడ చేసినాం. 60 సంవత్సరాలుగా పోరాటం చేసి 1200 మంది విద్యార్థుల బలిదానం, ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణ, మిగులు బడ్జెట్తో తెచ్చుకున్న తెలంగాణ. మరి ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దేనికోసం అప్పుల పాలైంది? ఈ గుడిపై గిరివైన గూడెంలో ఏమన్నా రైతులకు రుణమా చేసిందా? ఒక ధరం పెట్టుకుని ఇచ్చిందా? నా అమ్మలకు ఏమైనా కొత్త పెన్షన్ ఇచ్చిందా? కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా? ఇక్కడ యువతలకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఇలా మిగులు బడ్జెట్తో తల్లి సోనియా గాంధీ తెలంగాణిస్తే ఎందుకు అప్పుల రాష్ట్రమైంది? ఇవాళ ఇల్లు చూస్తే మనకు అర్థమవుతుంది బంగారు తెలంగాణ. కేసీఆర్ ఏమున్నా మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు, కాలం వెళ్ళిపుచ్చి నేను 1 సంవత్సరం మా చేసిన మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళా డబ్బులు చేస్తాను, ఇప్పుడు 3వ సారి ముచ్చటగా ఇవ్వమంటున్నారు. మరి 2 దఫాలుగా ఈ గ్రామాలను పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వం మోసం చేసి దగా చేసి మళ్ళొక్కసారి మాయ మాటలతోటి ఓట్లు తగ్గుకోవాలంటున్నారు. కాబట్టి ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీసుకోవాలి. మళ్ళా తల్లి ఆలోచన చేసింది, తెలంగాణ ఇచ్చిన ఈ దుర్మార్గం చేతిలో తెలంగాణ పోయి ఈ తెలంగాణ 4 కోట్ల సంపద టీఆర్ఎస్ నాయకులే తింటారు తప్ప పేద ప్రజలకు అందడం లేదని ఆ తల్లి సోనియా గాంధీ మన కోసం ఆలోచన చేసింది. ఈ తెలంగాణ ప్రజలు ఈ 6 గుడెంలు 20 గుడెంలో ప్రతి కుటుంబానికి లబ్ధి జరగాలని చెప్పి ఆ తల్లి మహిళల కోసం మంచి పథకాలు తీసుకొచ్చింది. ఈ గుడెంలో ప్రతి ఇంట్లో ఒక మహిళకు నెలకు 2500. గతంలో కాంగ్రెస్ పార్టీ 450 రూపాయలు గ్యాస్ ఇచ్చింది, ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1200 గ్యాస్ చేస్తే ప్రతి కుటుంబానికి 500 గ్యాస్ వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో మా మహిళలు ఆర్టీసీ బస్సులో ఎక్కడికెక్కి ఎక్కడ పోయినా ఉచితంగా మీకు ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా మహిళలు వెళ్ళడానికి ఆ తల్లి సోనియా గాంధీ మా గ్యారంటీ కార్డు ఇచ్చింది. ఈ గిరివరగూడెంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, రైతు పండించిన ప్రతి పంట, అది పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, ప్రభుత్వ ధరతో పాటు మద్దతు ధర కలిపి బోనస్ గా 500 ఇచ్చి ప్రభుత్వం కొనే విధంగా, పెట్టుబడి సాయం కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు, భూమి లేని వాళ్ళు కౌలు తీసుకొని చేస్తే కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు పెట్టుబడి. ఇప్పుడు మా సత్తాను చెప్పిండు, భూమి లేని వాళ్ళు నిరాశపడద్దు. కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్కుపోయే పార్టీ, భూమి లేకుండా మీరేదైతే కరువు పని పోతుందో కరువు పని పోయే వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతా వేసే విధంగా రైతులను, కౌలు రైతులను, భూమి లేని వ్యవసాయ కూలీలను కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడం కోసం మంచి గ్యారంటీ స్కీములు తెచ్చింది. తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసి ఆత్మగౌరవంతో తెలంగాణ ఇస్తే ఇవాళ తెలంగాణ దుర్మార్గుల చేతబడి ఈ గ్రామంలో అభివృద్ధి నోచుకోలేదు. మీరు ఆలోచన చేయాలి, మీరు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలో ఎన్ని ఇళ్ళు అవసరం ఉంటే అన్ని ఇందిరం ఇళ్ళడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఒక్కొక్క ఇంటికి మీరు సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షలు ఇచ్చి ఇందిరం ఇల్లు కార్యక్రమం. గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పి జెడ్పీసీగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఇందిరం ఇల్లు వచ్చినాయి, మూటకొండూరులో ఇందిరం ఇల్లు వచ్చినాయి. వాటిని చూస్తే కేసీఆర్ ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు 70 ఇల్లు, నాకు అధికారం ఇది, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. ఆ డబుల్ బెడ్రూమ్ పెట్టున్నారు, వాళ్ళ మొదట బంగ్లా ఉంది, దానికంటే పెద్దగా 2 బెడ్రూమ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, అల్లుడు వస్తే అరలు వండుకోవాలన్నాడు. మరి గూడెంలో అల్లుడు వస్తే అరలు వండురా, ఇట్లా వండురా, నిజంగా చెప్పాలి. అరవడంపై అల్లుడు ఎవరు రాకిట్లో వండుకోవాలి, మరి తెల్లారు లేవని ఆకిట్లో యాట ఉండాలి, యాట కోసం పెట్టాలన్నాడు. మరి ఇట్లాంటి మాయ మాటలు చెప్పి తెలంగాణ యాస భాషతోటి మన గొంతులు పోసింది. కాబట్టి ఆ తల్లి ఏమన్నది, గతంలో ఎట్లయితే గ్రామాల్లో ఇందిరా మిల్లు ఇచ్చినామో ప్రతి గ్రామంలో మీరు సర్వే చేయండి, రేపు డిసెంబర్ 9 తారీఖున మీ అందరి ఆశ్రమంతో ప్రభుత్వం రాగానే ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత మాది.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో పెన్షన్ ఇచ్చాం, ఇద్దరుంటే ఇద్దరికి 2,200 ఇచ్చాం, అప్పుడు 2,000 ఇప్పుడు 2,000 కంటే ఎక్కువ. అప్పుడు 2,000 తీసుకొని మా డీలర్ దీనిన్న దాన్ని పోతే 180 రూపాయలకు 9 సరుకులు సంచి నిండా ఇచ్చింది మాట వాస్తవం కాదా? 9 సరుకులు 180 రూపాయలు కాంగ్రెస్ పాటిస్తే ఇవాళ 2,000 ఇస్తున్న కేసీఆర్, ఇవాళ రేషన్ షాప్ పోతే బియ్యం తప్ప ఏమి లేదు. గతంలో రేషన్ షాప్ లో ఉప్పు పప్పు కారం చింతపండు నూనె చక్కెర గ్యాస్ లో దొరికేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అన్ని బంద్ చేసి సబ్సిడీ చేసి ఏమన్నా బియ్యం ఇస్తుంది, నేను 2,000 ఇస్తున్నా 2,000 ఇస్తున్నా అంటున్నారు. మొన్నటి నుంచి 2,000 ఇచ్చి వెనుక నుంచి 10,000 పెంచుకుంటున్నారు. నేను తెలంగాణలో ఉచిత కరెంట్ ఇస్తా అంటున్నారు. మరి వ్యవసాయం లేనటువంటి ఎంతో మందికి ఈ గ్రామంలో ఇవాళ ఇండ్ల మీద ట్యాక్స్ వేసి ఇండ్ల మీద కరెంటు బిల్ వేసి కరెంటు బిల్లు కట్టకపోతే నా దళితుల మీద, నా గిరిజనుల మీద, అర్జనుల మీద, నా ముదిరాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారు. దానికి తల్లి ఆలోచన చేసింది. ఈ పురంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మాట అంటే మనము దిప్పటి పార్టీ కాబట్టి మీరు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. అప్పుడున్నటువంటి 2,200 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ 1,000 రూపాయలు ఇస్తే 2018లో 1,000 సరిపోదు, ప్రతి కుటుంబానికి 2,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడితే ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి మాయ మాటలతోటి ఒక 2,000 పదాలు పగలిపి నేను 2,000 పారిస్తున్నా, నేను 2,000 పారిస్తున్నా అంటున్నాను. మొన్నటి నుంచి 2,000 పారిస్తుండ్రు, ఏకరించి 10,000 పదాలు పెంచుకుంటుండ్రు కాబట్టి మీ ఆలోచన వేయాలి. దానికి తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది. ఈ పెరిగే ధరలకు ఈ 5 ఏళ్ల పొద్దులో 2,000 సరిపోదు, ప్రతి కుటుంబానికి అభయస్థం పెన్షన్ ద్వారా 4,000 రూపాయలు ఇంట్లో అమ్మకు తాతకు ఇద్దరికి పెద్దమ్మ పెద్దనాయన ఇద్దరుగా చెల్లి 4,000 ఇస్తామని చెప్పి మాపిస్తుంది. ఇన్ని సంక్షేమ పథకాలు మనకు 9.5 సంవత్సరాలు దూరమైంది. ఆ తెలంగాణ మిడిల్ బడ్జెట్ తోటి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్రమస్తమైంది. మరి దేనికోసం అప్పయింది? ఒక ఇల్లు లేకపోతుంది, ఒక పెన్షన్ లేకపోతుంది, ఒక రేషన్ కార్డు లేకపోతుంది, రైతన్నీ నిర్మాణం చేయకపోతుంది, ఏ రకంగా అభివృద్ధి చేయకపోతే తెలంగాణ ఎందుకు రాసింది, తెలంగాణ ఎందుకు అప్పయింది? ఈ టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటూ దాచుకుంటూ రాత్రిపూట పైసల సంచులు పట్టుకొని తిరుగుతున్నారు. పొద్దుపూట మహేందర్ మంచిగా గుడి పెట్టి పంటున్నట రాత్రిపూట వేడకు బయలుదేరి సంచులు పట్టుకొని ఓ మహేందేవి నీ పైసలు ఎవరు అమ్మేవాడు, నువ్వెన్ని కేసులు పెట్టినా ఎన్ని దౌత్యం చేసినా 9 సంవత్సరాలు ఎత్తిన చెంద దించకుండా మా నాయకులు కార్యకర్తలను కడుపులో పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నీ పైసల కమ్మని నాకు లేదు. తస్ప జాగ్రత్త, ప్రజాస్వామ్యంలో ఇలా ధనానికి ప్రజా బలానికి జరుగుతున్న యుద్ధంలో మా అక్కలు, మా అమ్మలు, మా తమ్ముళ్ళు, మా అన్న అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తారు. ఇలా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ గౌరవం వస్తారు, పేదవాడికి పెన్షన్ వస్తుంది, ఇలా పేదవాడికి రైతులు ఉంటుంది, ఇలా రైతు ఉంటుంది, నా అక్క తెలంగాణకు మహిళలకు పవనాలను వడ్డీ నేను రుణం వస్తాయి కాబట్టి మీరందరూ ఆలోచన చేసి రేపు 30 తారీఖున కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుంది వస్తే మీ బిడ్డ మీ కొడుక ఒక సేవ చేయడానికి అవకాశం వస్తుంది. ఈ కేసీఆర్ సూత్రంలో ప్రతి ఎలక్షన్ లో ఒక డ్రామా కంపెనీ పెట్టారు. దీనికి ఇక్కడ పక్కన వెళ్ళకొని మా సందేహం అని చెప్పేది మా ఆయన మంచోడు, మా ఆయన కోటి ఎట్లయితే సందేహం ఎత్తుందో కేసీఆర్ వచ్చి సునీతన పెద్ద బిడ్డ సునీతకు గెలిపిస్తే పెద్ద భావిస్తా ఆలయం అభివృద్ధి చేస్తా అంటే అందరం నమ్మినం. నమ్మి నారవేస్తే పుచ్చిపొరలైనట్లా ఓటేసి గెలిపిస్తే గెలిచింది, ఆమె పదవి వచ్చింది, పెద్ద పని విప్పొచ్చింది, జూబ్లీస్ లో బంగ్లా వచ్చింది, ధర్మాలయం ఫామ్ హౌస్ వచ్చింది, ఉన్నపల్లి ఫామ్ హౌస్ వచ్చింది, 100 ఎకరాలు వచ్చింది, 100 కోట్లు వచ్చినాయి. మరి మనకేం వచ్చింది అండి? చిప్ప చేతికి వచ్చింది. 2వసారి వచ్చి మోసం చేసింది. మరి 3వసారి వచ్చి మళ్ళీ పెద్ద బిడ్డ అంటున్నారు. మరి ప్రతిసారి కేసీఆర్ పెద్ద బిడ్డ చేస్తే నేను మీ సొంత బిడ్డను, మరి మీకు వేస్తారా కేసీఆర్ బిడ్డ చేస్తారా? మీరు ఆలోచన చేయాలి. 2 సార్లు ఎవరో బిడ్డ చేసింది, ఇవాళ మీ బిడ్డలో మీ కొడుకు వస్తుందో మీ సేవ చేయడానికి మీ 10 రోజులకు ఈ గ్రామంలో మంచినీటి కేంద్రం కానీ క్యాన్ కానీ అంబులెన్స్ కానీ చనిపోతుంది కానీ బతుకు కానీ మీరు బాధ మంచికి మంచిగా మీ కష్ట సుఖాలు వేస్తే మీ బిడ్డ మీ సొంత బిడ్డ చేస్తారా? మళ్ళొక్కసారి కేసీఆర్ బిడ్డ చేసి కోర్టు సంపాదించుకోమంటారా? మా అమ్మలు, అక్కలు, మా అన్నలు, తమ్ముళ్ళు ఆలోచన చేసి మీ సొంత బిడ్డ మీకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తుంది కాబట్టి మీ చేతిలో ఉన్న ఓటు ఆ ఓటు ఆయుధంతో ఆలయంలో మార్పుతో అభివృద్ధి సాధ్యమైంది కాబట్టి ఆ మార్పు మనం కష్టపట్టుకోలేదు తీర్థంలో రాదు.
మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు గౌడకి ఇచ్చిండు ఆ ఓటర్ని ఓటమి చెప్పారు ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ఇలా ప్రజలకు ప్రాణం ఇచ్చి ప్రజల సంక్షేమ పథకాలు అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ కన్నతో లాంటి పార్టీ కన్న తల్లి 9 సంవత్సరాల దూరం వేసుకున్నాం ఏ రకంగా సంక్షేమ పథకాలు అందరూ మళ్ళీ ఇందులో మళ్ళీ చూడొచ్చు సోనియాగారు అన్నటువంటి వాచం అలా కాంగ్రెస్ రాజ్యం వస్తే అభివృద్ధి కాబట్టి ఈ గ్రామంలో ఆలోచన చేసి పెద్దల మోహన్ గారు మల్కన్న గారు ఇక్కడ నుండి మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాం ఏ విషయంలో ముందుట మా మల్కన్న రాజన్ అన్నారు అన్న మా ముదిరాజులు ఎక్కువ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య 50 లక్షల ఓట్లు అలాంటి ముదిరాజులకు మండి చేయించిన కేసీఆర్ మళ్ళీ ముదిరాజుల ముసలి కన్నీరు రాస్తున్నాడు ఇవాళ ఈట రాజ్యాంగ స్థాయిలో ముదిరాజులను బీసీలో ఓబీసీ వేసుకుని ముందుకు పోతుండే ఒక బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాయని చెప్పి ఇవాళ అనేక ప్రయత్నం చేస్తుండ్రు అందుకే నా ముదిరాజులు ఉన్న ఆలోచన చేయాలి ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంటుంది పెద్దలు రాజశేఖర గారు రెడ్డి రాజ్యం ఉన్నప్పుడు తెలంగాణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా సంక్షేమం ఉంది వెలుగు భావంలో మనందరం వెలవెళ్ళాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఇందులో మన రాజ్యం వస్తే మన బతుకులు మారుతాయి మీరు ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటు చెయ్యి గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా మా గిరిమైన కూడా ప్రజలందరికీ రెండు చేతులు చేసి మీ బిడ్డల మీ కొడుక ఒక్కసారి అవకాశం ఇవ్వమంటున్నా లేని బిడ్డ కోటేసిలో మరి మీ బిడ్డకు ఏం చేస్తారో మీ అందరి చేతిలో ఉంది కాబట్టి నా రెండు చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం చేస్తాం జై కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే.